ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న హరిహర క్షేత్ర అయ్యప్పస్వామి దేవాలయాన్ని మంత్రి శ్రీధర్బాబు తన సన్నిహితులతో కలిసి సందర్శించారు. వేద పండితులు మంత్రి శ్రీధర్బాబుని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొచ్చిన 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి ప్రతి ఒక్కరికి అందేవిధంగా స్వామివారి ఆశీస్సులు ఉండేవిధంగా చూడాలని కోరుకున్నట్లు, అదేవిధంగా దేవాలయ 13వ వార్షికోత్సవం ఆహ్వాన పత్రికను మంత్రి ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆలయ అభివృద్దికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఉంటాయని ఆలయ కమిటీకి మంత్రి శ్రీధర్బాబు సర్వదేవతా సమేత పార్వతి పరమేశ్వర సహిత లక్ష్మీనారాయణ సమేత మోక్ష గణపతి శంకర అనుగ్రహ కటాక్ష ప్రసాద గణపతి అర్చన పూజాని చకర్షే. ఓం శ్రీ మోక్ష స్వామే నమో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మోక్షగణపతి స్వామి నమో నమః. శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధానంగా హంపి విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులు పొందటానికి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందటానికి మేము మా మిత్రులు అందరం కూడా రావటం జరిగింది. భగవంతుని మేమందరం కూడా ఈరోజు మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. వాటన్నిటిని కూడా విజయవంతంగా అర్హులైన నిరుపేదలకు చెందే విధంగా ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకోవటం జరిగింది. ఆనాడు మేము మేనిఫెస్టోలో 6 గ్యారంటీలకు సంబంధించిన మరి అనేక అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి ప్రజల వద్దకు తీసుకెళ్ళి అమలు చేసే ఓ కార్యాచరణ పెట్టుకొని 100 రోజుల్లో అమలు చేసే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి 100 రోజుల లోపలనే 4 ప్రధానమైన హామీలను ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈరోజు మేము ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని చూసి ఆశీర్వదిస్తూ ఉన్నారు, సంతోషపడతా ఉన్నారు. వారి కళ్ళల్లో సంతోషం చూడాలని మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుతో పాటు మేమందరం కూడా ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టే ప్రయత్నంలో మా నాయకత్వం మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వంలో జరుగుతూ ఉన్న ఈ కార్యాచరణ కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో 13వ వార్షికోత్సవ సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, మరి వారికి సంబంధించిన దేవాలయ కమిటీ నిరంతరం పోషణకు సంబంధించి వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున రావటం, మరి ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగిస్తున్న తరుణంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 13వ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడే బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కర్మాన్ ఘాట్కు సంబంధించిన ఈ దేవాలయం ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఇక్కడ అనేక మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి, ఈ ప్రాంతమే కాదు మొత్తం ఈ ట్విన్ సిటీస్ నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మరి ఇంకా కూడా అభివృద్ధి విషయంలో మా పరంగా కూడా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తాం. ఓకే సార్.